ఇప్పుడు ఏదైనా కథ కానీ క్యారెక్టర్ కానీ నమ్మాలంటే మీకు దాని మీద పూర్తిగా ఒక అవగాహన ఉండాలి. మీకు ఈ సినిమా చేసినట్టు కథ ప్రకారం మీరు దయ్యాలను ఆత్మలను నమ్ముతారా? మీరు అడుగుతున్నారా? మీరు నమ్ముతారా? నిజంగా నమ్ముతున్నాను, నమ్ముతానండి. ఓకే, ఉందని నమ్ముతాను. అంటే దయ్యాలు ఉన్నాయని ఈ సినిమాలు చేశారా మీరు? ఏం దయా ముందు కాబట్టి సినిమా చేస్తున్నామా? అట్లా చూసి మనం ఏం సినిమా చేయకూడదు కదా. నమ్ముకునే సినిమా చేస్తానంటే ఎలా మరి? దయ్యాన్ని ఇష్టపడతారా, దేవుని ఇష్టపడతారా? దయ్యాన్ని ఇష్టపడతారా, దేవుని ఇష్టపడతారా? జనరల్గా ఎవరండి ఎవరు ఇష్టపడతారు? దేవుణ్ణి. ఒక క్వశ్చన్, మీకు డెవల్ ఇష్టపడతాం మీకు? కొంతమంది అంటారు కదా ఇప్పుడు ఆయన అన్ని డయలు ఇష్టపడేది, ఇవన్నీ చేస్తాడు ఆయన. రాజుగారు కదా డైరెక్టర్, మీ డైరెక్టరు. నేను ఎప్పుడు చెప్పలా దెయ్యాలను ఇష్టపడతాను. చెప్పేసుకుంటున్నా సార్ కి నమ్మకం వచ్చి చాలా ఉంది, అండ్ ప్రతి విషయానికి టైము ఇది అది చూసుకొని చేస్తారు. అది నాకు అది లేదు, ఆయన చూసలేదు మేడం ఇదే మంచి టైం, ఇదే చేయాలి, ఈ షార్ట్ ఇది చేయాలి, ఇది మేము రిలీజ్ చేస్తాము, ఈ డేట్ మంచి రోజు, ఇవన్నీ ఆయనే చూసాను, ఇంకెవరు చూసలేదు. సార్ ఎక్కువ రాత్రులు షూటింగ్ చేయడం వల్ల మీరు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ అలా పడుకున్న తర్వాత అంటే చేసిన సీన్లు మనకు గుర్తుంటాయి, మెమరబుల్ ఉంటాయి కదా. నేను వచ్చి సార్ లాగా ఇన్స్టెంట్ యాక్టర్ అంతే, అక్కడే అక్కడ చేసుకుని వదిలేసి అక్కడే వచ్చేస్తాం అంతే. షార్ట్ కట్ యాక్షన్ అప్పుడు చేసుకుంటాము, కట్ అప్పుడు అక్కడే వదిలేసి అక్కడే వచ్చేస్తాం అంతే. అది ఇంట్లో వరకు వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ లో బిజీగా ఉన్న ఆర్టిస్టు ఓటీటీకి కేటాయించి ఓటీటీకి సినిమాలు చేయటం అంటే బిగ్ స్క్రీన్లో బాగా బిజీ ఆర్టిస్ట్ మీరు, సో అటువంటి ఓటీటీ కేటాయించి సినిమాలు చేయడం ఏంటి అంటే? నేను వచ్చి దాంట్లో డిఫరెన్షియేట్ చేసలేదు సార్, అది థియేటర్ ఓటీటీ కాదు. ఒక యాక్టర్కి ఇది పని అంతే, ఒక యాక్టర్గా చేస్తున్నాను. అది వచ్చి ఓటీటీ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఫైనల్గా వచ్చి ఇది పోయి ప్రేక్షకుల దగ్గర పోయి చేరాలి అంతే, అదే మ్యాక్సిమం. సో